పేరు నాయన? అశోక్ సార్. అశోక్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఆవంచ నుంచి సార్. ఆవంచ నుంచి ఏం బాధతో వచ్చినావు? ఈ స్టోన్ ఇది వచ్చింది సార్, కిడ్నీల స్టోన్. స్టోన్ వచ్చింది, పోయి స్కానింగ్ చేపించిన, తీపిస్తే గోళీలు అవి ఆడుకున్నా తగ్గలేదు. స్కానింగ్ తీసుకొని నొప్పి చంపి గోళీలు ఇచ్చినా తగ్గలేదు? తగ్గలేదు. రోజు రెండు సూదులు తీసుకున్నా, వారం రోజులు తీసుకున్నా తగ్గలేదు. అప్పటి మటుకు తగ్గాలి. ఇక డాక్టర్లు ఏం చెప్పారు? మరి ఏం చెప్పారు? తగ్గుతుందా అనాలి, రోజు సూదులు ఇవ్వాలి. ఇక కూర్చున్న రావు, లేవరావు. ఇక మా అన్న ఏం చేసిండు, ఇక్కడ నర్సపుర గోమార్కి సార్ చూస్తాడు పోదాము అని చెప్పి మా అన్న తోలుకొని వచ్చిండు. తోలుకొని వచ్చిండు సార్ దగ్గర. తోలుకరాగానే మందులు ఇచ్చిండు, మూడు రోజులు పడిపోతాయి. మూడు రోజులు పడిపోతే 15 రోజులు వాడుకొని నీకేముండదు అన్నాడు. టైం చెప్పిన టైంకి 3 రోజులు పడిపోయినాయి సార్. కడిగిపోయినాయి, కింద పడిపోయినాయి. నాకు తవకాయ పట్టుకుని మళ్ళీ మా వదిన దొరకు వచ్చిన, మా తమ్ముడు దొరకు వచ్చిన, వాళ్ళకు కూడా మంచిగా పడిపోయినాయి సార్. పడిపోయినాయి ప్రజల్లో గిట్ట తెలియాలి. హోమియోపతిలో పడిపోయినాయి స్టోన్స్ కు ఆపరేషన్ లేకుండా తగ్గే మందులు ఉన్నాయి. ప్రజలకు తెలియక తొందరపడి ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్లు. చేసినా మళ్ళీ వస్తున్నాయి, అవి శాశ్వతంగా పోతలేదు. హోమియోపతిలో మంచిగా కరిగిపోయిందంటే మళ్ళీ లైఫ్ లాంగ్ రాకుండా ఉంటుంది. దీని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటారు. నాకు తవకైనా మా వందం తోలుకు వచ్చినా మా వందం కూడా పడిపోయినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెంతమంది వచ్చినా తగ్గిపోతే ప్రజలకు తెలియాలి. నీ అనుభవం ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ నొప్పి బాధ భరించలేము సార్. అంత పెద్ద నొప్పి వచ్చింది. ఏమన్నా ఉంటుందా కోసుకుందాం అనిపిస్తా నొప్పికి. అంత నొప్పి వస్తుండేనా? అంత నొప్పి వస్తుంది. ఓకే ఓకే. యూరిన్ కూడా మంట వస్తుండేనా? మా ఒంటిలో మంట వస్తుండే కొద్దిగా, కాకపోతే పేషెంట్ మంచిగా ఉండే కానీ ఆ నొప్పి బాగుంది.